भाष एदैना प्रांतम एदैना स्वच्छतकी मनंदर जीवितंलो चाला इंपार्टेंस उंदी. रीसेंट पैंडमिक कोविड 19 पैंडमिक मल्ली मनकोसारी स्वच्छता तालूक इंपार्टेंस नी गुर्तु चेसिंदी. सो टू सेलिब्रेट दिस इवेंट स्वच्छता इवेंट टुडे वी हैव मेनी गेस्ट विद अस. I would like to invite all our guests onto the dais. In the first place, I would like to invite our municipal chairperson, Roja Rani Garu, our municipal commissioner. Suswagatam, andariki mana Ballaram municipality tarapuna maniki chief guest ga vachesinatuvanti Haryana Glory gariki mariyu man chairperson మరియు మన కమిషనర్ గారికి స్వాగతం చెప్తూ వీరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. కౌన్సిలర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ కౌన్సిలర్స్ మరియు కోఆప్షన్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్వచ్ఛ అంబాసిడర్ మన బొల్లారం మున్సిపాలిటీ స్వచ్ఛ అంబాసిడర్ శ్రీ హర్యానా గ్లోరీ గారిని సన్మానించవలసినదిగా, మన మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజేంద్ర కుమార్ గారిని మరియు చైర్పర్సన్ కొలను రోజారాణి గారిని కోరడం అవుతున్నది. ఇంకా గట్టిగా స్వచ్ఛ నమస్కారం అందరం మీటింగ్లో ఏకమైనా దీంతో భాగంగా మనకి చూడండి స్వచ్ఛ సర్వేక్షణ 2022 ప్రకారంగా మనకి సెంట్రల్ స్టేట్ ఆదేశాల ప్రకారంగా మనము ఈరోజు అందరం మీ సమావేశానికి వచ్చాము. దీంట్లో అధ్యక్షత వహిస్తున్న రోజారాణి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలానే స్వచ్ఛ అంబాసిడర్గా వచ్చారు, అలానే కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, ఆర్పీలు, స్టూడెంట్స్, ఇంకా వచ్చిన ప్రజలందరికీ నా యొక్క పేరు పేరు స్వచ్ఛ నమస్కారం. స్వచ్ఛతగా ఉండాలి అంటే మనము ఫస్ట్ పరిశుభ్రంగా పట్టణంలో చేయాలా, మనం బొల్లారం చూసుకుని పరిశుభ్రంగా పట్టణం చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ పెట్టినాము. దీనికి కావాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ శానిటేషన్ అనేది కూడా చూసుకోవాలా, అంటే తడి చెత్త, పొడి చెత్త, మెడికల్ వేస్ట్, మన మున్సిపాలిటీ నుంచి వచ్చే వెహికల్కు ఏదో ఉందో దానికి మీరు ప్రతిరోజు ఉదయమే దానికి చెత్త వేయాలా, అట్లానే రోడ్డు మీద వేయకుండా ఉండాలి, అట్లానే ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి లాట్రిన్స్ అనేది ఉండాలి, అలా వాడకూరు ఏరియాలలో కూడా కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీలో. అలానే ప్రతి ఒక్కరు కూడా మలమూత్రాలు ఏదైతే ఉన్నదో విసర్జన చేయొద్దు బయట రోడ్డు మీద. అట్లానే మనం ప్లాస్టిక్ అనేది కూడా మనం ఎవరికి యూజ్ చేయొద్దు, అంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తే ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని కూడా అందరికీ కూడా తెలుసు. వీలైనంతా కొంచెం చాలా టైం పడుతుంది, కాబట్టి ప్లాస్టిక్ అనేది మనం బ్యాన్ చేస్తున్నాము. సర్వేక్షణలో భాగంగా దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఇంతకుముందు మాకు సెంట్రల్లో 58వ ర్యాంక్ రావడం జరిగింది మున్సిపాలిటీకి, ఇప్పుడు 10వ ర్యాంక్ లోపల రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలి, ప్రజలు ప్రకారం సహకరిస్తే మనకు దీనికి తోడ్పడతాం. చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నాను.
అందరికీ నమస్కారం. మరి ఈ రోజు మనం సమావేశం ఎందుకు ఏర్పర్చుకున్నామో అందరికీ తెలుసు కదా. స్వచ్ఛ సర్వేక్షణకి అంబాసిడర్ గా మనం స్వచ్ఛ అంబాసిడర్ గా మరి హర్యానా గ్లోరీని మనం డిసైడ్ చేసుకున్నాము. మరి ఉమెన్ గా ఉమెన్ ని సెలెక్ట్ చేసాం ఎందుకు చెప్పండి. స్ట్రాంగ్. ఓకే థాంక్ యూ. వేదిక పైన ఉన్న అందరికీ కమిషనర్ గారికి అట్లాగే కౌన్సిలర్స్ కి మరి హర్యానా గ్లోరీ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా మహిళా సోదరి మనులకి మరి స్టూడెంట్స్ కి అట్లాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రెస్ మీడియా అందరికీ కూడా అట్లాగే పోలీస్ అధికారులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి ఈ రోజు మనం స్వచ్ఛ అంబాసిడర్ గా మరి హర్యానా గ్లోరీ గారిని ఎందుకు డిసైడ్ చేసుకున్నామో అనే దాని గురించి తన గురించి రెండు మాటలు. మరి తను సొంతంగా ఎదిగింది, తను చిన్నగా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ మనందరికీ పరిచయం అయింది. మరి తను సింగిల్ సపోర్ట్తో మదర్ సపోర్ట్తో పైకి రావడం జరిగింది. మరి తర్వాత మరి బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి తన టాస్కులు తను చాలా చక్కగా జెంట్స్తో సమానంగా ఆడడం జరిగింది. మరి ఏదైతేనేది తనకు తను ప్రూఫ్ చేసుకుంది, తను ఫైనల్గా సెలెక్ట్ అవ్వలేకపోయింది, అయినా కానీ మనసులో మన్ననలు మాత్రం పొందగలిగింది. మరి సెకండ్ మళ్ళీ కూడా మన బిగ్ బాస్లో యాంకరింగ్గా చేయడం జరిగింది. అయితే తను ఇప్పుడు తనని ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి ఒక్కరం కూడా తనని ఆదర్శంగా అంటే తనకి తాను పైకి రావడం అనేది పైకి ఎదగడం అనేది ప్రతి ఒక్కరికి అట్లా ఆదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అట్లా ఎవరికి వాళ్ళు సొంతంగా ఎదగాలి అనేది మనం అనుకుంటాం. ప్రతి అందరికీ అందరూ హెల్ప్ ఉండాలి, సహాయము ఆస్తులు అలాంటివి ఉంటేనే పైకి వస్తారు అనుకోవడం కాకుండా ఏది లేకపోయినా నేను పైకి రాగలుగుతాను ఒకరికి ఆదర్శంగా ఉంటాను అనుకోవడము చాలా గొప్ప. అట్లాగే ఇప్పుడు తన గురించి చెప్పాను, ఇప్పుడు మన స్వచ్ఛ సర్వేక్షణ గురించి ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మన బొల్లారంను స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే స్వచ్ఛ బొల్లారంగా డిసైడ్ చేయడానికి మీరందరూ కూడా చాలా సహాయ సహకారం అందించాలి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత అంటే ఒక మన ఇంటి ముందు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు అవి కోరుకోవడమే కాదు, మన స్వచ్ఛత అంటే మనం ఫస్ట్ మన ఇంట్లో నుండి చెత్తను ఎలా బయటకి వేస్తున్నామో, దాన్ని తడిపొడి చెత్త సపరేట్ చేస్తున్నామా, మెడికల్ వేస్ట్ కూడా సపరేట్ చేస్తున్నామా, మరి తడి చెత్తను మనం ఎరువుగా తయారు చేస్తున్నామా, అలాంటివన్నీ కూడా తప్పకుండా మీరందరూ కూడా అవి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అట్లా చేయడానికి ప్రోత్సాహం అందించినట్టయితే మనం తప్పకుండా కూడా మన స్వచ్ఛలంగా తీర్చిదిద్దగలుగుతాము. అట్లాగే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయా, ఒక మన ఇల్లే పరిశుభ్రంగా ఉందా అనే అని చూసుకోకుండా మన ఇల్లుతో పాటు మన చుట్టుపక్కల కూడా మన ఇల్లే అది అని అనుకుంటే చాలా అభివృద్ధి చెందుతుంది, మన పరిసరాలు మనమే నీట్గా ఉంచుకోగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ వర్కర్స్ ను చూసి వా బయట పడేస్తే వాళ్ళే తీసుకెళ్తారు కదా అని చెప్పేసి చాలా మంది రోడ్ల మీద చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడం జరుగుతుంది. అట్లా కాక వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా క్లీన్ చేయాలి అని అంటే మనం వేసే చెత్త మనకు గలీజ్ గా అనిపించినప్పుడు వాళ్ళు మనుషులే క్లీన్ చేసేది, మనకు గలీజ్ అనిపించినప్పుడు వాళ్ళకి ఎందుకు గలీజ్ అనిపించదు అని మనం కూడా ఆలోచించాలి. మరి ఆ విధంగా ఆలోచించినట్టయితే మనం తప్పకుండా స్వచ్ఛ బొల్లారంగా తీర్చిదిద్దగలుగుతాము. ఇంకా మొన్న కేటీఆర్ గారు చెప్పారు, మాకు మీటింగ్ తీసుకోవడం జరిగింది, ఏమన్నారంటే ప్రతి నాయకుడు కూడా వచ్చి నాకు నా వార్డులో సిమెంట్ రోడ్లు కావాలి డ్రైనేజీలు కావాలి అని ఇలా అడుగుతారు. అది కాదు, అడగాల్సింది ఫస్ట్ ఆ ఇంటికి సెట్ బ్యాక్ ఉందా, వాళ్ళు ఎంత కరెక్ట్గా కట్టగలిగారు, వాళ్ళ ఇంటికి డ్రైనేజీ వాటర్ మురిగి ఆ కాలువలో కలుపుకున్నారా లేదా, మంచినీళ్ళు వస్తున్నాయా ఆ ఇంటికి, వీధి లైట్ ఉందా, ఫస్ట్ ఇవి చూడాలి. ఇంటికి
ఇంకుడు గుంతుందా ఇంట్లో మొక్కలు ఉన్నాయా ఇవి చూడాలి అభివృద్ధి అంటే ఆ రకంగా జనాలకు మంచి చేసిన వాళ్ళం అవుతామో ఒక సిమెంట్ రోడ్ డ్రైనేజీలు ఇవే సిమెంట్ రోడ్లు అనుకుంటూ పోయే కన్నా ఫస్ట్ ఇవి మనము వాళ్ళకు ఈ ఫెసిలిటీస్ అందించిన తర్వాత వాడి గురించి ఆలోచించాలని చెప్పడం జరిగింది అంటే మట్టి రోడ్ అయినా సరే మన ఇంటి ముందు చదునంగా ఉంచుకుంటే చాలా అందంగా కనబడుతది మరి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెట్టి మంచి వాతావరణం కల్పించుకోవడానికి వీలుగా ఉంటది మరి ఇప్పటివరకు ఏం జరిగినా సరే ఇప్పటి నుండి మాత్రం మీరు సెట్టాక్ పెట్టి చాలా మంచిగా కట్టించినట్టయితే ఇల్లు మరి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంటది కదా డ్రైనేజీ లైన్ వెళ్ళడానికి అట్లాగే మన పైప్ లైన్స్ వెళ్ళడానికి అన్నిటికి రోడ్డు ఇరుకుగా ఉంటే మనం ఇవన్నీ చేయలేము మరి చెట్లు పెట్టలేము ముఖ్యంగా మరి అలాంటి వాటికి అన్నిటికి కూడా మరి ప్రజలందరూ సహకరించాలి దానికి ప్రతి నాయకుడు కూడా ఎవరి వాడిలో వాళ్ళు కూడా అలాంటి విషయాలు చెప్పి వాళ్ళను ముందుకు వచ్చేటట్టు వాళ్ళని పాటించేటట్టు చూడాలని చెప్పడం జరిగింది మరి దీని అందరి సహకారం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము మరి మనము స్వచ్ఛ బొల్లారంగా తీర్చిదిద్దాలంటే చాలా సహకారం ప్రజలది కావాలి ముందు ప్రజలు ఎంత సహకరిస్తే మనం అంత మనం క్లీన్ గా ఉంచగలుగుతాము ఈ ఎన్నో పాండమిక్ అంటే ఇప్పుడు పాండమిక్ వచ్చింది ఈ కరోనా వల్ల 2 ఇయర్స్ కూడా చాలా బ్యాక్ అయిపోయినాం మనము వెనక్కి పోవడం వల్ల ఇప్పుడు పిల్లలకి కూడా స్కూల్ కి వెళ్ళకపోవడం విద్యాపరంగా ఎంత లాస్ అయిపోయింది ఆరోగ్యపరంగా లాస్ అయింది అన్ని రకాలుగా లాస్ అయిపోవడం జరిగింది మరి ఇలాంటి వాటికి మెయిన్ గా మనం చూడాల్సింది స్వచ్ఛత అనేది చాలా ముఖ్యము మరి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత గురించి ఆలోచించి మనం అందరం కూడా పరిశుభ్రంగా ఎలా ఉంటామో మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే మరి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము చాలా వరకు ట్రీ పార్కులు చేయగలిగాము మరి ఇప్పుడు పార్కులు కూడా చేయగలుగుతున్నాము ఎందుకు పార్కులు ట్రీ పార్కులు అనేది అనుకుంటే మంచి వాతావరణం కల్పించడమే ముఖ్యం ఇప్పుడు అందరం ఇల్లు కట్టుకుంటూ పోతే ప్లేస్ అంతా అయిపోతుంది కానీ మనకు ఓపెన్ ప్లేస్ లేకపోవడం పార్కులు లేకపోవడం మరి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వాతావరణం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం మరి ప్రొద్దున లేస్తే వాకింగ్ చేయాలంటే వాకింగ్ మనకు ప్లేస్ లేకపోతే ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం కనీసం మన రోజు ప్రొద్దున లేచినప్పటి నుండి అన్ని రకాల టెన్షన్స్ తోనే ఉంటాం అన్ని రకాల పనుల మీద బిజీ ఉంటాం మన ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించం కనీసం ఒక పార్క్ ఉంది అంటే ఏదో ఒక టైం లా వెళ్ళినప్పుడు ఏదో ఒక టైం మన ఖాళీగా ఉన్నప్పుడు ఆ పార్క్ కి వెళ్లి రెస్ట్ సేద తీరినట్టయితే ఆ మంచి వాతావరణం మనకు ఆ గాలి పీల్చుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మరి ఆ వాతావరణానికి వాకింగ్ చేయడం గాని మరి ఆ కూర్చొని కొంచెం సేపు ప్రశాంతంగా ఉండడం గాని కావాలి అంటే మనకు పార్కులు అనేది కావాలి ఖచ్చితంగా కూడా అందరి ఇళ్ల ముందు కూడా చెట్లు పెంచినట్టయితే మంచి వాతావరణం కలుగుతుంది మనకి మొన్నటి వరకు స్వచ్ఛ సర్వేక్షణ అని ప్రతి వార్డు తిరగడం జరిగింది వార్డులలో జనాలకి అవగాహన కల్పించి దీని మీద అవగాహన కల్పించి తడిచెత్త పొడిచెత్త గురించి వేరు చేయడం మొక్కలు పెట్టుకోవడం అట్లాగే రూఫ్ గార్డెన్స్ ఇళ్లలో గార్డెన్ ఎలా పెట్టాలి దానివల్ల లాభం ఏంటి అని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా కొంతమంది రావచ్చు కానీ ఒక్కొక్కరు మనం 10 మందిని కానీ 100 మందిని కానీ చెప్పగలిగితే ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పగలిగితే ప్రతి ఒక్కరం కూడా మన స్వచ్ఛ బొల్లారంగా తీర్చిదిద్దడానికి వీలవుతుంది లాస్ట్ టైం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మనము ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి అవార్డు తీసుకోవడం జరిగింది దేనికోసం అవార్డు తీసుకున్నాము అంటే మనం బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన మన దగ్గర జరగట్లేదు అని చెప్పేసి ఇంటింటికి టాయిలెట్స్ ఉన్నాయి అని చెప్పేసి అవార్డు తీసుకోవడం జరిగింది టాయిలెట్స్ లేని వాళ్లకు కట్టించడం కూడా జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇళ్లలో టాయిలెట్స్ ఉన్నా సరే ఇంకా బయటకి వెళ్ళడం జరుగు ఓపెన్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళడం జరుగుతుంది పిల్లలను పంపించడం జరుగుతుంది అలా కాకుండా ఇంకా మనలో చాలా చాలా మార్పు రావాలి ఇప్పటి వరకు కొంత మార్పు వచ్చింది అప్పటి మీద చూసుకుంటే ఇప్పుడు కొంత చాలా వరకు మార్పు వచ్చింది ఇంకా మారాలి మేము ఎక్కడ కూడా మార్పు విషయంలో మేము ఎక్కడ కూడా వీళ్ళు మారట్లేరు వినట్లేరు అని మేము ఎక్కడ వెనక్కి వెళ్ళట్లేరు మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ట్రై చేస్తాం ఎందుకు మారరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మారే వరకు మేము ఎన్నిసార్లు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళకు చెప్తామని చెప్పేసి మేము తిరగడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి చెప్పడం
జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి. మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని వల్ల లాభం ఏంటి, వాళ్ళు మా కోసమే వస్తున్నారా లేకపోతే వాళ్ళ లాభం కోసం వస్తున్నారా అని ఆలోచించినట్లయితే అది కరెక్ట్ గా ఆలోచించి నిజంగా మా కోసమే వస్తున్నారు. మంచి వాతావరణం కల్పించడానికి స్వచ్ఛత అనేది తెలియజేయడం కోసం వస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అట్లా ఆలోచించాలి. మరి మీరందరూ ఆలోచించి మారినట్లయితే తప్పకుండా కూడా మనం స్వచ్ఛ బొల్లారంగా తీర్చిదిద్దగలుగుతాం. శానిటేషన్ విషయానికి వస్తే చాలా నిజంగా వాళ్ళకి అందరికీ కూడా శానిటేషన్ వర్కర్స్ కి మరి దానికి శానిటరీ ఇన్స్పెక్టర్ గా వినోద్ కుమార్ వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనము క్లీన్ గా ఉంచగలుగుతున్నాము. మరి మనం ఎక్కడైన చెత్త కూడా ఎంత కష్ట ఎంత ఎలాంటిదైనా సరే వాళ్ళు క్లీన్ చేయగలుగుతున్నారు. మరి వాళ్ళ గురించి మనం తప్పకుండా ఆలోచించాలి. చెత్త విషయంలో ప్రతి ఒక్కరు కూడా బయట వేయకుండా మేము ఏదైతే చెప్పామో మూడు బాస్కెట్లలో వేయాలని అదే విధంగా వేసేటట్టు మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. గ్లోరీ గారు మాట్లాడతారు, ఇంతేనా ఇంకా ఎనర్జీ రావట్లేదు? ఓకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు అందరూ? మాస్క్ వేసుకొని ఏదో కొద్ది కష్టపడుతూ బాగానే ఉన్నాం కదా. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్పెషల్లీ ముందుగా అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ రోజారాణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కౌన్సిలర్స్ ఓవర్ హియర్ థ్యాంక్ యూ. అండ్ క్రౌడ్ థ్యాంక్ యూ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ నన్ను ఎంచుకున్నందుకు రోజారాణి గారు నాకు చాలా ఆనందంగా ఉంది. హోప్ నా బాధ్యతలు నేను కరెక్ట్గా నెరవేరుస్తానని నేను అనుకుంటున్నాను. మాట ఇవ్వలేను కానీ బాధ్యతగా అయితే నిజంగా ఉంటాను. స్వచ్ఛ అంబాసిడర్గా సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఏంటి అని అంటే ముఖ్యంగా మీరు ఇంతాక అన్నారు ఆర్యాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అని అంటే స్ట్రాంగ్ అని చెప్పేసి. సో స్ట్రాంగ్ అనేది ఏంటి అంటే మనలో మనల్ని నమ్ముకోవాలి. యాక్చువల్లీ వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. చాలామంది వచ్చి నువ్వు చేస్తావా అని అంటారు, నేనే చేస్తానని చెప్పి మాత్రం మనం ఫిక్స్ అయిపోవాలి. అది మాత్రం ప్లీజ్ పాటించండి. స్పెషల్లీ ఉమెన్ ఓవర్ హియర్ ఇక్కడ చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది నాకు. మనకి ధైర్యం అవసరం, తోడు ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఎవరు తోడు లేకపోయినా మనసు తోడుంటే చాలు, బుర్ర తోడుంటే చాలు, ఏదైనా సాధిస్తాం ఇది నేను నమ్ముతాను. అండ్ స్వచ్ఛత విషయానికి వస్తే మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు లైక్ యూనో ఎంత కనుక మనం చెత్త గురించి వేసి గురించి మాట్లాడుతున్నాం. నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక నేను కూడా నా ఇంట్లో చాలా ఒకటి రెండు చిన్న మొక్కలే ఉంటాయి. నేను ఇంతక పూజ గురించి రోజారాణి గారు చెప్తుంటే పూజ చేశాక పూజ వేసి ఏం చేస్తున్నాం అని చెప్పి, అదే కదా ఇంట్లో పువ్వులు అవన్నీ ఉంటాయి, పూజ సామాన్లు అన్నీ ఉంటాయి. నేనే ఇంట్లో మొక్కల్ని యూనో పెంచుకొని అక్కడే యూనో డీకంపోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లోనే మొక్కల్ని నాటి ఆ వేస్ట్ ఏదైతే ఉందో ఇంట్లోనే డీకంపోజ్ చేయడం కరెక్టే. నేను ఎప్పుడు ఆలోచించలేదు యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఏముంది, బియ్యం బియ్యం కడిగిన తర్వాత బియ్యం నీళ్ళు ఉంటాయి చెట్ల కదా, ఎలాగో ఎరువు. అండ్ ఆ తర్వాత టీ పౌడర్ ఉంటుంది, టీ పౌడర్ యూనో చెట్టుకి వేసేస్తే దానికి బలం. తర్వాత మనకి ఎలాగో పళ్ళు పువ్వులో లేకపోతే కూరగాయలు వస్తూ ఉంటాయి. ఆలోచన బాగుంది కదా, నాకు ఇందాకే వచ్చింది, నేను నిజంగా చేయబోతున్నాను ఇంటికి వెళ్ళగానే. మోస్ట్లీ కుదిరితే పక్కా చేస్తాను కానీ ఒక ఐదు ఆరు మొక్కలు మాత్రం తప్పకుండా నాటుతాను రోజారాణి గారి హెల్ప్ తీసుకొని. ఇది మాత్రం ఫిక్స్ అయ్యాను. స్పెషల్లీ గర్ల్స్ నేను మీకు ఇది చెప్తాను, సొసైటీ నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, అన్నీ నీట్గా ఉండాలి. ఇది మేబీ ఓపెన్గా ఎవరు చెప్పకపోవచ్చు, బట్ మనం సిటిజన్ కాబట్టి, అప్కమింగ్ ఫ్యూచర్ మనం కాబట్టి మన బాడీని కూడా అంతే నీట్గా కూడా ఉంచుకోవాలి. స్పెషల్లీ కోవిడ్ టైంలో టేక్ 2 times ఆఫ్ షవర్, 2 సార్లు స్నానం చేయండి. రెగ్యులర్గా మంత్లీ సైకిల్ ఉన్నప్పుడు కంపల్సరీగా 3 to 4 pads మార్చండి ప్లీజ్. ఇది ఎవరు చెప్పరు, డూ ఇట్. హ్యాండ్ వాష్ రెగ్యులర్గా చేయండి, ఓకే, సో దట్ మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, అంత ఎక్కువ టైం తీసుకుంటున్నాను అనిపిస్తుంది, బట్ మీ సపోర్ట్ ఉన్నంత వరకు
నేను ఇలానే ఎదుగుతూ ఉంటాను, నాకు మీ సపోర్ట్ కావాలి, నన్ను ఆశీర్వదించండి అండి. థ్యాంక్ యూ సో మచ్.